ఏ చందు ఎప్పుడు చూసినా ఫోన్ లోనే ఉంటావు ఏం చేస్తుంటావు ఏం చేద్దాం డబ్బులు సంపాదించాలి కదా ఐక్యూ ఆప్షన్ అని ఒక యాప్ ఉంది ఇది మోస్ట్ ట్రస్ట్ వర్తి యాప్ ఇందులో నువ్వు ఎథీరియం క్రిప్టో కరెన్సీస్ లాంటి ఎన్నో ఈజీగా ట్రేడ్ చేయొచ్చు నువ్వు ఇందులో మినిమం $10 నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నీ డెమో అకౌంట్లో $10,000 వరకు ఉంటాయి ఇప్పుడు ఐక్యూ ఆప్షన్ యాప్ ఓపెన్ చేద్దాం మినిమం $10 ఉండాలి కాబట్టి $20 తో డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫోర్కాస్ట్ చేద్దాం ఇంక్రీజ్ అవుతుందో లేదో అని చూసావా ప్రాఫిట్ వచ్చింది కానీ ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని లేదు లాసెస్ కూడా రావచ్చు ఇది ఈ యాప్ బోత్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ రిజిస్టర్ అవ్వచ్చు అయితే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో అన్నా వెళ్దామా ఒక్క నిమిషం మేడం ఇంకొకరు వస్తున్నారంట అదేంటి డైలీ నేను ఒక్కదాన్నేగా ఈ రూట్లో ఏమో మేడం నాకు తెలీదు రాహుల్ సార్ కాల్ చేశారు ఈ 4 డేస్ ఇంకొకరిని కూడా డ్రాప్ చేయాలన్నారు సరే ఇప్పుడే వెళ్తున్నా హాస్టల్కే లేదు వెళ్ళి తినాలి తింటా హా సరే వస్తా సరే బాయ్ ఓ కలుస్తుంది భయ్యా ఏమైంది కార్ టైర్ పంచర్ అయినట్టుంది మేడం ఎంతసేపు అవుతుంది నాకు కూడా తెలియదు మేడం అన్నా చూసుకోవాలి కదన్నా దగ్గర లేదన్నా మెకానిక్ షాప్ ఉందేమో చూసొస్తాను సార్ ఇతనెవరో కూడా తెలీదు 30 మినిట్స్ వీడితో నేను ఒక్కదాన్నే ఉండాలా ఇతను మంచోడేనా ఏమవ్వదుగా అయ్యో స్వామి డ్రైవర్ వచ్చే వరకు నన్ను వీడి నుంచి కాపాడు ప్లీజ్ ఎవరికైనా కాల్ చేసి మాట్లాడతాం కొంచెం ధైర్యంగానే ఉంటుంది కత్తి అప్పుడే పడుకున్నట్టుంది ఎలాగో టైం పట్టేలా ఉంది ఏమైనా తినొద్దామా మీ అమ్మాయి ఇక్కడే ఉంటారుగా వద్దులే ఇక్కడే కాస్త వెయిట్ చేద్దాం ఇది ఎప్పుడు చూడు బాయ్ ఫ్రెండ్ తో సొల్లేస్తానే ఉంటది
యాక్చువల్లీ నాకు చాలా ఆకలిగా ఉందండి. మిమ్మల్ని ఇక్కడ వదిలేయాలంటే నాకు ఏదోలా ఉంది. పక్కనే టిఫిన్ షాప్ కూడా ఉంది, మీరు కూడా నాతో వస్తే. పర్లేదు, ఐ కెన్ మేనేజ్, మీరు వెళ్ళండి. మీరు ఇక్కడ ఉంటారుగా. రేయ్, మీరేం తినకపోయినా పర్లేదండి, మిమ్మల్ని ఇక్కడ వదిలిపోతే బాగోదు. ప్లీజ్ రండి. దీనికి లైవ్ లొకేషన్ అని షేర్ చేద్దాం. ఇతనితో వెళ్ళడం సేఫ్ కాదో తెలీదు. తింటారా? ఓ వద్దన్నారు కదా, సరే నేను తెచ్చుకుంటా, మీరు ఇక్కడే ఉండండి. ఇంకోసారి అడిగితే వీడికి ఏమవుతుంది? మనమే వెళ్ళి తిందామా? వద్దులే, బాగోదు. ఇదిగోండి మసాలా దోశ. నాకు వద్దు. మేమండి, టైం 11 అయింది. మనం వెళ్ళాక ఇంకో 35-40 మినిట్స్ అవుతుంది. అప్పటి వరకు ఎవరు ఆకలితో ఉండలేరు. ఆహా, నాకు ఆకలిగా లేదు. ఇంకా ఎక్కువ లాగుతుంది. అయ్యో, వేస్ట్ అయిపోతుంది. సర్లేండి, నేనే ఎలాగోలా రెండు తినేస్తాను. అయ్యో, నా కోసమే తీసుకొచ్చారు కదా, నేనే తినేస్తాను. మీకు ఇబ్బంది అయితే వద్దులేండి, నేనే ఎలావలా తినేస్తాను. అదేం లేదు, నాకు ఇచ్చేయండి, నేను తినేస్తాను. షోరా? హా షోర్. ఏమండి, మనకింకా చాలా టైం ఉందండి. తెలుసు. ఓ, తెలుసా ఇలా తింటున్నారా? ఏం లేదు, ఏం లేదు. అవును, అంటే కడుపు నిండే తిన్నాం కదా, అందుకే బాగుంది. అంటే ఇప్పుడు మనం ఖాళీ కడుపుతో నడిస్తే ఈ ఫీల్ రాదు కదా. అబ్బా, కొంచెం కూడా నేచర్ని ఎంజాయ్ చేసే సెన్స్ లేదండి మీకు. చిన్నప్పుడు బాగానే ఎంజాయ్ చేసేవాడిని అండి, ఇప్పుడు ఈ జాబ్, ఈ టెన్షన్స్ వల్ల పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నా. అదేంటి? లేకపోతే ఏంటండి, పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు ఫ్యామిలీ, వర్క్, ఇలా అన్ని టెన్షన్స్. ఇంకా నేచర్ని ఎప్పుడు అండి ఎంజాయ్ చేసేది? అవును, నాది కూడా సేమ్ ప్రాబ్లం. సరే, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు, మ్యాజిక్ చేస్తారా? ఓకే, పర్స్ కొట్టే సేమ్ పారిపోదు కదా. ఇప్పుడు డీప్ గా బ్రెత్ తీసుకోండి, స్లోగా వదలండి, మళ్ళీ డీప్ గా బ్రెత్ తీసుకొని వదలండి. ఎలా ఉంది? బాగుంది, ఏదో హిమాలయాస్లో ఉన్నట్టు. ఓ, మీరు హిమాలయాస్కి వెళ్ళారా? ఫీల్ కోసం చెప్పానండి. ఓ, నాకైతే ఈ జాబ్, ఇదంతా వదిలేసి హిమాలయాస్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలని ఉంది. అలా అవ్వాలి అంటే మీరు ఒక పని చేయాలి, మొత్తం ఆఫీస్ను తీసుకెళ్ళి హిమాలయాస్లో పెట్టాలి, లేదా
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసి పెళ్లి చేసుకోవాలి. ఆ రెండు జరిగే పనులు కాదులేండి. అవును, నేను మిమ్మల్ని ఆఫీస్ లో ఎప్పుడు చూడలేదే. న్యూ జాయిన్ అయ్యా? లేదండి, వచ్చి 8 మంత్స్ అవుతుంది. అవునా? మరి నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. ఎక్కడండి, 2000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ లో సౌత్ వెస్ట్ కార్నర్ మా క్యాబిన్, నార్త్ ఈస్ట్ కార్నర్ మీ క్యాబిన్. ఓ, అయితే మీరు నన్ను చూసారా? ఆబ్వియస్లీ. మరి నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. నేను చూసేవాడిని కాదు. కాఫీ తాగడానికి కాఫీ మెషిన్ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్ గా అబ్బాయిల అమ్మాయిల్ని చూసినట్టు చూశాను. అంటే అంటే జనరల్ గా అబ్బాయిలు చూసినట్లు చూడడం అంటే? అదేనండి, అమ్మాయిలు ఇలా వెళ్ళినప్పుడు అమ్మాయి బాగుందో లేదో అని చూస్తారు కదా. ఓ, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏమండి, ఈ యాంగిల్ లేకపోతేనే డౌట్ వస్తుందండి అబ్బాయిల మీద, వీడు అబ్బాయా కాదా అని. అవును, ఎప్పుడు లేంది, ఈ రోజేంటి ఇలా క్యాబ్ లో? అదా, నా బైక్ రిపేర్ కి ఇచ్చా, వాడు 4 డేస్ అవుతుంది అన్నాడు, అప్పటి వరకు ఇలా క్యాబ్ లో. ఓ, అయినా మీరు ఈరోజు వచ్చి మంచి పని అయింది. దేనికి ఇంత దూరం నడిచినందుక? అయ్యో కాదు, రోజులా నేను ఒక్కదాన్నే వచ్చాననుకోండి, డ్రైవర్ వచ్చేవారు కారులో ఒక్కదాన్నే వెయిట్ చేయాల్సి వచ్చేది. మీరు వచ్చారు కాబట్టి బాగా టైంపాస్ అయింది. ఓ, మొత్తానికి బాడీగార్డ్లా బాగా పనికొచ్చానమాట. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. పర్లేదులేండి, నేను సారీ చెప్పింది అందుకు కాదండి. మరి ఇందాక మీ గురించి తప్పుగా అనుకున్నాను. ఏమని? అంటే మీ గురించేం తెలీదు, డ్రైవర్ ఏమో మీతో పాటు వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్న నన్ను ఏమైనా చేస్తారేమో అని. అంటే ఇందాక మీరెవరో తెలియదు కదా. అంటే ఎవరో తెలియని అమ్మాయిని రోడ్ మీద ఏది పడితే చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? అయ్యో సారీ అండి, సారీ. పర్లేదులేండి, అబ్బాయిలంటేనే ఇలాంటి ఒక ఇమేజ్ ఫామ్ అయిపోయింది అమ్మాయిల మైండ్ లో. మీరేం చేస్తారు? సారీ చెప్పాను కదా. సరే పర్లేదులేండి. ఏంటే ఏంటే కాల్ చేసావు? ఏంటి, నీ బిఎఫ్ ఇప్పుడు వదలడా నిన్ను? లైవ్ లొకేషన్ కూడా పంపావు? అది లైవ్ లొకేషన్. అమ్మా, లైవ్ లొకేషన్ కూడా షేర్ చేశారా? టైం కి కాల్ లిఫ్ట్ చేయవు, కానీ ఇలా ఇరికించడానికి మాత్రం ఫస్ట్ కాల్ చేస్తావు. ఏవండి ఏవండి, సారీ చెప్పాను కదండి. మీ ఫ్రెండ్ తో పాటు పోలీసుల గుడ్ లొకేషన్ పెట్టాల్సింది, వాళ్ళు వచ్చేవాళ్ళు సెక్యూరిటీగా. మరేంటండి, ఆయన గాంధీ గారు అన్నారు మిడ్ నైట్ ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అని. నేనేదో మీరు సింగిల్ గా ఏమి నడుస్తారని కంపెనీ ఇచ్చి టిఫిన్ పెట్టించి తోడుగా నడిస్తే ఇన్ని మాటలంటారా? సారీ అండి. వద్దండి, మీరు ప్లీజ్ సారీ చెప్పకండి. సరదాగా చెంప మీద కొట్టి సారీ చెప్పినట్టుంది. ఏంటి ఆగిపోయింది, ఫీల్ అయినట్టుంది, అనవసరంగా ఎక్కువ అరిచేసామా? సరే సారీ చెప్పారు కదా, రండి వెళ్దాం. నా వల్ల అవ్వదండి, ఇంకా ఇప్పటికే చాలా దూరం నడిచాము. అలిసిపోయి ఆగిపోయారా? నేను ఇంకా ఫీల్ ఆగిపోయారు అనుకున్నా. ఇందాక ఆల్రెడీ దానికి సారీ చెప్పాను కదండి. కరెక్టే, సారీ చెప్పారుగా. పదండి, అక్కడ కూర్చుందాం. పదండి. ఇంకెంతసేపు అండి ఇక్కడ? ఇక్కడే తెల్లారేలా ఉంది. అయితే అవనివ్వండి, మంచిదేగా. మంచిదా? ఏం మంచిది? ఎప్పుడు అదే బెడ్ మీద అవే 4 గోళ్ళ మధ్యలో తెల్లారితే కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ లేని అదే బోరింగ్ డే. కనీసం ఈ రోజైనా ఇక్కడ కొత్తగా తెల్లారితే కొత్త ఎక్స్పీరియన్స్. అది కూడా నిజమేలేండి, కానీ మరీ రోడ్డు మీద ఇలా ఎంతసేపు అని ఉంటాం? నాకు మాత్రం ఏం తెలుసు, 30 మినిట్స్ లో వస్తాడు, 20 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 10 మినిట్స్ లో రావచ్చు. సరే, ఏమైనా మాట్లాడండి, మరీ ఇలా సైలెంట్ గా ఉంటే ఏదోలా ఉంది. మీరే చెప్పండి. మీకు పెళ్ళైందా? అలా చూస్తున్నారు, అవలేదా? నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళగా అనిపిస్తున్నానా? నిజం చెప్పండి. లేదు. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? ఏదో తెలుసుకుందామని అడిగా. పోనీ జిఎఫ్, మన బతుక్కి ఆ ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. మరి మీకు? నాది కూడా మీలాగే సింగిల్ లైఫ్.
ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అబ్బాయి అయితే చాలండి. అదేంటండి అంత మాట అన్నారు? జనరల్ గా అబ్బాయిలు కదా ఇలా అనేది, మాకు ఎలాంటి అమ్మైనా పర్లేదురా అని. మీరేంటి రివర్స్ లో? అలసిపోయిన జీవితంలో కోరికలు ఎందుకులేండి, ఏది వస్తే అది యాక్సెప్ట్ చేయడమే. బా, మీ మాటల్లో మంచి డెప్త్ ఉందండి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో 10 ఇయర్స్ అవుతుంది. 8 మంత్స్ అవుతుందండి. నేను వచ్చి 2.5 ఇయర్స్ అవుతుంది. పోను పోను మీ మాటల్లో కూడా డెప్త్ వస్తుందిలేండి. నాకు అదే ఫీలింగ్ వస్తుందండి. ఏమని? జాబ్ జాయిన్ అయిన కొత్తలో లైఫ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది. ఈ మధ్య లైఫ్ గురించి ఆలోచిస్తే నీరసం తప్పేం రావట్లేదు. అదే ఫస్ట్ స్టేజ్. అంటే నేను మీలా అయిపోతానా? డౌటా? ఏంటండి మీరు ధైర్యం చెప్పాల్సింది పోయి భయపడుతున్నారు. క్యాబ్ వచ్చింది. అన్నా, అమ్మాయి రాలేదా? లేదు సార్, ఇవాళ మీరే ఫస్ట్. ఈరోజు టైర్లు బాగానే ఉన్నాయిగా, పంచర్ లాంటివి ఏమి అవ్వగా? అయ్యో అలాంటిది ఏం లేదు సార్, అంతా చెక్ చేశాను, అలా ఏం జరగదు. ఓహో, అయితే పంచర్ అయ్యే ఛాన్సే లేదంటావు. లేదు సార్, మీరు హ్యాపీగా ఉండండి. పంచర్ అయితే హ్యాపీ కానీ కాకపోతే ఏంటి? ఏంటి సార్? ఏం లేదన్న, రండి మీరు కూర్చోండి. అన్నా వెళ్ళామా? ఈరోజు ఇంకొక డ్రాపింగ్ కూడా ఉంది మేడం. ఏంటి ఇంకొకరా? అవును సార్. సారీ సారీ ఉభయ్య, కొంచెం లేట్ అయింది. హే, నువ్వేంటి ఇక్కడ? క్యాబ్ నీదా? నాది కాదు, ఆఫీస్ వాళ్ళది. ఓ ఓ, జోకు. యాక్చువల్లీ నాది మార్నింగ్ డ్యూటీ, కొంచెం వర్క్ ఎక్కువై సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అవును, వీకెండ్కి ఇంటికి వెళ్తున్నావా? వెళ్తున్నా. అదే ఏం లేదు, మీ అమ్మగారు ఇంటికి వచ్చేటప్పుడు నిన్ను కూడా జాగ్రత్తగా తీసుకొని రమ్మన్నారు, అందుకని అడుగుతున్నాను. నువ్వేం నాకు తోడుగా రానవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఏంటి అమ్మ ఇలా చిరగబడుతుంది, ఎవడీడు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం ముందు కూర్చుంటారా? ఏం లేదు, ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయి, పక్కన కూర్చుంటే మాట్లాడుకోవచ్చని నా అభిప్రాయం. యాక్చువల్లీ నాకు విండో సీట్ కావాలి. ఓ అవునా, ఏంటండి జోక్ చేస్తున్నారా? కారులో ఎక్కడ కూర్చున్నా విండో ఉంటుంది కదండి. నాకు బ్యాక్ సైడ్ విండో సీటే కావాలి. ఆహా, ఎందుకండి? ఎందుకు అంటే సెంటిమెంట్. సెంటిమెంట్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. థ్యాంక్స్. అవును, అడగడం మర్చిపోయా, మొన్న మీ నాన్నగారు వచ్చారంట, ఎందుకు? ఓ, పడుకున్నావా? నిద్రపోయింది. వెరీ గుడ్. నిద్రపోయింది. లేదు, బ్రతికిపోయింది. అండర్స్టూడ్. వీడప్పా మొత్తం చెడగొట్టి చచ్చాడు.
బాయ్, గుడ్ నైట్. అన్నా, ఏంటి సార్ అప్పుడే వచ్చారు? ఇంకొక 30 మినిట్స్ టైం ఉంది కదా. మీతో కొంచెం మాట్లాడాలి. అందుకే. నాతోనా? ఏంటి సార్? నిన్న వాడెవడో వచ్చాడు కదా, ఈరోజు కూడా వస్తాడా? అయ్యో లేదు సార్, ఈరోజు మీరు మేడం అంతే. ఈరోజు కార్ రిపేర్? అయ్యో అదేం లేదు సార్, ఈరోజు టైంకి మిమ్మల్ని ఇంటే డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు వద్దన్నా. అర్థం కాలేదు సార్. మొన్నట్లా ఈరోజు కూడా ఒక 30 మినిట్స్ కార్ ఆపితే చాలు. ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకు? ఎందుకా? ఎందుకైతే 30 మినిట్స్ ఏంటి సార్, 2 అవర్స్ అని ఆపేస్తా. థ్యాంక్ యూ. మహాప్రసాదం. సారికా గారు, సారికా గారు. సార్విక అండి. ఓ సారీ. పర్లేదులేండి, నా పేరుని ఎవరు ఫస్ట్ టైంలో కరెక్ట్గా పిలవరు. ఓహో, అందరిలో కలిపేస్తుందా నన్ను? ఛా, ఇంప్రెషన్ మొత్తం దొప్పినట్టుంది నా మీద. ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదండి. వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా, అదే మళ్ళీ కార్ ఆగిపోవడం. అవును, యాక్చువల్లీ మొన్నే మీ పేరు అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నిన్ను అడుగుదామంటే వాడెవడో పా. వాడో పెద్ద నసగాడు, ఇక్కడ జరిగేవన్నీ తీసుకెళ్లి మా ఊళ్ళో అందరికీ చెప్తాడు. నాకు ఆఫీస్లో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది వాడే. ప్రతి చోట అలాంటి వాడు కూడా ఉంటాడు. అవును. తిన్నారా? తిన్నానండి. మీరు తిన్నారా? లేదు, బట్ ఆకలిగా లేదు. సరే. మీరు ఎక్కడా ఉండేది? ఇక్కడే కుకట్పల్లి. మీరు? తిరుపతి అండి. తిరుపతి? ఎక్సైట్మెంటా షాకా? ఎక్సైట్మెంటే. ఎందుకు? యాక్చువల్లీ నాకు జాబ్ వచ్చినప్పుడు గుండిస్తానని ముక్కున్నాను, ఆ ముక్కలాగే ఉండిపోయాను. ఏంటండి నవ్వుతున్నారు? లేదు సీరియస్లీ. అంటే ముక్కుకోద్దా? మిమ్మల్ని ఒక్కసారిగా గుండులో ఇమాజిన్ చేసుకుంటే. సర్లేండి, నేనేమి శివాజీ మూవీలో రజనీకాంత్ ని కాదు కదా, గుండెలో కూడా హీరోలా ఉండడానికి. సారీ సారీ. ఈసారి నేను తిరుపతి వెళ్తే కొంచెం రికమెండ్ చేయండి. ఎందుకు? అంటే కొంచెం ఫాస్ట్గా దర్శనం అయ్యేలాగా. ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా ఎందుకు సింగిల్గా ఉన్నారు. అదేంటి అలా అనేసింది? మరీ ఎంత వరస్టా మనము, ఎవరు చెప్పలేదే. అన్నా ఒక చోకోబార్. మీరు తింటారా? నాకేముంది. అదేంటండి అంత మాట అనేసారు? మరి నువ్వు నీ బోరింగ్ కాన్వర్జేషన్. బోరింగ్ కాన్వర్జేషనా? ఈ మాత్రం మాట్లాడడానికి ఆఫ్టర్నూన్ నుండి ఆఫీస్లో ఎంత ప్రాక్టీస్ చేశాను తెలుసా మీకు? ఆఫ్టర్నూన్ నుంచి ప్రిపేర్ అయ్యావా? అంటే మనం ఇలా కలుస్తామని నీకు ముందే తెలుసు. చెప్పు, ఏం మాట్లాడవే? తెలీదండి. మరి ప్రిపేర్ అయ్యానన్నావు? ఏదో క్యాజువల్గానండి. నాకేం తెలుసు మనం కార్ అయిపోద్దనే మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తామని. నేనేదో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ప్లాన్ చేసి సెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఓహో, క్యాజువల్గా అన్నారు. అవును. ఓకే. హా అమ్మా, తిన్నా. హా వస్తా, సాటర్డే మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంటాను. సరే బాయ్. ఏంటండి ఊరికెళ్తా అంటున్నారు? అంతేలేండి, పేరెంట్స్కి మన మీద ఉన్న ప్రేమ వల్ల మనల్ని చూడకుండా ఉండలేరు. మనం ఎప్పుడెప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తా ఉంటారు. మీరు ఓకేనా? ఎందుకండి అలా అడిగారు? మరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఓవరైందా? చాలా. పొద్దున లేచి ఎవడం ఏంటో
అయినా మా పేరెంట్స్ ఏం నన్ను చూడ్డానికి రమ్మనట్లేదు. మరి నన్ను చూపించడానికి రమ్మంటున్నారు. అంటే అదే పెళ్లి చూపులా? అదే. మీకు ఇష్టమా? ఇష్టం ఉన్నా లేకున్నా వెళ్ళాలి. నా క్వశ్చన్ అది కాదు, వచ్చేవాడు నచ్చితే చేసుకుంటారా? తెలుసుకొని మీరేం చేస్తారు? జస్ట్ జనరల్ నాలెడ్జ్ అండి. నచ్చితే చూద్దాం. అయినా పాతిక పెళ్లి చూపులైపోయాయి, ఇది ఇంకొకటి అంతే. ఓ, అయితే పాతిక మందికి మీరు నచ్చలేదా? ఐ మీన్ వాళ్ళు మీకు నచ్చలేదా అని. అవును, వాళ్ళు నాకు నచ్చారు, నేను వాళ్ళకి నచ్చలేదు. ఓకేనా? అయ్యో అలా అయి ఉండదులేండి. అయినా మీరు నచ్చకపోవడం ఏంటి? చిక్కిపోయిన చందమామలా ఉంటారు. ఏమైంది, కంపారిజన్ చెత్తగా ఉందా? చీ అనలేం కానీ పర్లేదు, యావరేజ్. అయితే పర్లేదు. ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అంటే అప్పుడే పెళ్లి ప్లానింగ్ ఏం లేదు, కానీ అప్పటి వరకు ఏం చేస్తాం? ఫ్రెండ్స్తో తప్పదాగడం, అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళడం, అప్పు చేసి ఆనందాలను కొనుక్కోవడం, తప్పకి తప్పులన్నీ చేయడం. అబ్బో, నెంబర్ అడుగుదామా? అడిగితే ఏమనుకోదుగా. ఏంటి ఏంటి, ఏమైనా చెప్పావా? నేనా? లేదే. ఏదో చెప్పినట్లు అనిపించింది. రే శివ, ఏమైందిరా నీకు, నెంబర్ అడగరా? కమాన్ 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 కమాన్. సార్విక, హే, క్యాబ్ వచ్చింది. ఏదో చెప్తున్నావు? ఏం లేదు, క్యాబ్ వచ్చిందని చెప్తున్నాను. సరే పదా. బాగా కరెక్ట్ టైంకి వచ్చి చచ్చాడు. ఏం సార్ ఈరోజు తొందరగా వచ్చారు? ఈరోజు బండి ఎక్కడ ఆపమంటారా? ఎందుకు, నీకు ఆఫీస్ వాళ్ళు శాలరీలు ఇవ్వట్లేదా? సారీ సార్. పద. హాయ్. ఏమైందన్నా? అది ఏదో రిపేర్ అయినట్లుంది, చూస్తానంటావు అంతేగా? అంతే మేడం, అంతే. మేడం నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చి రిపేర్ చేస్తావు అంతేగా? అంతే మేడం, అంతే మేడం. సరే వెళ్ళండి. ఏంటి అలా ఉన్నావు, వర్క్ టెన్షనా? అలాంటిదే. అడుగుదామా పెళ్లి చూపులు ఎలా అయ్యాయని? వద్దులే, డైరెక్ట్గా అడిగితే అదేదో మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనుకుంటుంది. ఇప్పుడు ఎలా తెలుసుకోవడం ఐడియా? నాన్న, అన్నయ్య పెళ్లి చూపులు ఎలా అయినాయి? అమ్మాయి బాగుందా, నచ్చిందా? ఓ, అమ్మాయి నచ్చలేదా? సరే పెట్టే, ఇంకో సంబంధం చూద్దాం. అన్నయ్య పెళ్లి చూపులు. నీకు అన్నయ్య ఉన్నాడా? మరి మాటల్లో నువ్వు ఒక్కడివే అన్నావు. అంటే అది కజిన్, పెద్దనాన్న కొడుకు. ఇంతకీ మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయో? అదే, మీ పెళ్లి చూపులు అన్నారు కదా, ఎలా జరిగాయని. అబ్బాయి నచ్చాడా? నీకెందుకు తెలుసుకోవాలన్న అంత ఇది? జనరల్గా అడిగానండి, అంతకుమించి ఏం లేదు.
అబ్బాయి నచ్చాడా? బాగున్నాడు చూడ్డానికి, మంచి జాబ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓ అదేంటి అంత డల్ అయిపోయావు? నేను మంచి వెల్ సెటిల్డ్ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అయ్యో అలా ఏం కాదు, అలా ఏం కాదు. మరెందుకు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? అరే నా మొహం ఎంత అండి కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ చేయడానికి? నేనేమన్నా మీ యాక్టర్నా? ఓకే, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఆకలి అవుతుందా? నువ్వు బతుకు చెడా. రే ఏంద్రా చెప్పేది, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటా బైక్ నీ దగ్గర? అన్నా నీ పని మీదే ఉన్నాను అన్నా, అయిపోతుంది. ఇంతకీ నీకు బైక్ రిపేర్ వచ్చా రాదా? ఏంటన్నా? రేపలాయినా రిపేర్ చేసి పెట్టి వచ్చి తీసుకుంటాను. అలాగే అన్నా. ఏదో తెలుసుకోండి అనిస్తే ఇన్ని రోజులు తీసుకున్నాడు. రేపెళ్ళి నా బైక్ తీసుకున్న దారి నేను చూసుకుంటాను. ఈ క్యాబ్, ఈ పిల్ల, ఉన్న టెన్షన్స్ చాలు అన్నట్టు మళ్ళీ ఈ ఫీలింగ్ ఒకటి. శివా, శివా, ఎందుకబ్బా అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఏదో ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళేలాగా? తిన్న తరగలేదండి అందుకే. ఎందుకంత కోపంగా ఉన్నావు? అదేం లేదు, ఏదో వర్క్ టెన్షన్. అది వర్క్ టెన్షన్లా లేదు, ఎవరూ నీ ఫీలింగ్స్ని బాగా హర్ట్ చేయడం వల్ల వచ్చిన కోపంలా ఉంది. అదేం లేదు. ఆహా, అబద్ధాలు. అయినా అబద్ధాలు ఏంటండి? అయినా మీకెలా తెలుసు నేను అందుకే హర్ట్ అయినని? తెలుసు. అదే ఎలా తెలుసు? మొన్న పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చలేదు అన్నప్పుడు అబ్బాయి కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అందరూ మీ అంత అందంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేరు కదండి. ముందు ఎక్స్ప్రెషన్ చూసి ఎస్టిమేట్ చేయడం ఆపండి ఫస్ట్. మొన్న పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చలేదు అన్నప్పుడు అబ్బాయి కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పారా? అవును. మరి బాగున్నాడన్నారు? బాగున్నాడన్నాను, నచ్చడం లేదుగా. ఓకే అన్నాను అనలేదుగా. చెప్పలేదు. ఎందుకు ఓకే చెప్పలేదు? నా రీజన్స్ నాకున్నాయి. ఏంటవి? ఏవో ఉన్నాయిలే. చెప్పొచ్చు కదా? చెప్పచ్చు. అయితే చెప్పండి. బట్ చెప్పను. ఎందుకు? ఇట్స్ అ గర్ల్ థింగ్. అరే ఎవరు ఏంటో తెలియకుండా అలా ఎలా ఓకే చెప్తాం? జస్ట్ 5 మినిట్స్ పెళ్లి చూపుల్లో చూసి అలా ఓకే అని డిసైడ్ అవ్వడం నా వల్ల అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏ అమ్మాయి వల్ల కాదు. మరి మొన్న అబ్బాయి అయితే చాలన్నారు? అవును, అబ్బాయి అయితే చాలు, కానీ ఆ అబ్బాయి నాకు నచ్చాలి. అయితే అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేదా? లవ్ మ్యారేజ్ ఇష్టమా? ఓయ్, అలా నేనెప్పుడు చెప్పాను? ఇప్పుడే చెప్పారు కదా. నేను అలా చెప్పలేదు. మీ అమ్మాయి లేదు, స్ట్రైట్గా చెప్పరే. ఇప్పుడు నీకంత స్ట్రైట్గా నేనేం చెప్పాలి? అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా లేదా? అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఓకే, బట్ ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే అతన్ని చేసుకోవాలా లేదా ఆలోచించుకుంటా. తెలుసుకోవాలా? ఎలా అంటే టైం స్పెండ్ చేయాలి. తన గురించి నాకు, నా గురించి తనకి కంప్లీట్గా తెలియాలి. ఆ కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్లేదు, బ్యాడ్ బిహేవియర్ ఉండకూడదు. మహారాజు చెప్పు. శివా, మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు. అదా ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నా. చెప్పు. నీ బైక్ రిపేర్ అయిందో వచ్చి తీసుకో. అమ్మో, ఇప్పుడు బైక్ తీసుకుంటే మళ్ళీ క్యాబ్, సార్విక మొత్తం బిస్కెట్ అయిపోతుంది. శివా, ఏమైంది? రాజు, బాగా చెక్ చేసావా? ప్రాబ్లం ఏం లేదుగా. ఏం లేదు, నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. ఓ, టెస్ట్ డ్రైవ్ కూడా చేసావా? చేశా అన్నా.
ఒక పని చేయి, బైక్ ని నీ దగ్గర 3 డేస్ పెట్టుకో, ఫుల్గా తిరుగు. ఏమైనా ప్రాబ్లం వస్తుందో లేదో చూడు. 3 డేసా? ఎందుకన్నా? అంటే ఇప్పుడు నా దగ్గర 3 డేస్ ఉన్న తర్వాత రిపేర్ వస్తే మళ్ళీ నీ దగ్గరికి రావాలి కదా, అందుకే 3 డేస్ నీ దగ్గర పెట్టుకో. అలా కుదరదన్నా. ఏ మొహం మాట పడుకో, నా బైక్ ని నీ బైక్ లా చూసుకో. ఏంటో నీ ఆనందం. అదేంటి సార్ ఈరోజు మీ డ్రాప్ లేదన్నారు? ఎవరు చెప్పారు? రాహుల్ సార్. బైక్ ఇంకా రిపేర్ అవ్వలేదు, అయ్యేవారు క్యాబ్లోనే. ఓ సరే, కానీ తీసుకో. అర్థమైంది సార్. ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు? అదేం లేదు. ఏహ చెప్పు. అది నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అది చెప్పడానికి చాలా భయపడుతున్నాడు. అమ్మాయికి వీడంటే ఇష్టం ఉందో లేదో తెలియట్లేదు. తెలుసుకోవడం ఎలా అని. మీ ఫ్రెండా? పేరేంటి? శివ. నా ఫ్రెండ్ పేరు కూడా శివనే, శివప్రసాద్. ఒక సెకండ్ నేనే అనుకున్నారు కదా? కాదు. ఓకే, మీ ఫ్రెండ్ పేరు శివప్రసాద్ అన్నమాట. చెప్పు, ఎలా తెలుసుకోవాలి? లవ్ అనే టాపిక్లో మీ అబ్బాయిలందరూ మిమ్మల్ని మీరు ఎయిన్స్టీన్ అనుకుంటారు, కానీ నిజానికి మీ అంత మబ్బుగాలు ఎవరుండరు. అదేంటండి పుసుక్కుని అంత మాట అనేసారు? నిజమబ్బా, మిమ్మల్ని ప్రేమిస్తున్న అమ్మాయి మీ పక్కనున్నా కనిపెట్టలేరు. నిజమా? ఈ విషయంలో ఒప్పుకోవడానికి మీకు ఈగో అడ్డొచ్చినా లవానా సబ్జెక్ట్లో అమ్మాయిలే టాపర్స్. ఓ, అందుకేనా మీ అమ్మాయిలు అబ్బాయిల్ని అంతీసిగా మోసం చేస్తారు? సారీ సారీ, కంటిన్యూ. మీ ఫ్రెండ్ని ఆ అమ్మాయిని రెగ్యులర్గా కలుస్తుండమని చెప్పు. కలుస్తూ ఉన్నాడు. కలుస్తున్నారా? అయితే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండమని చెప్పు. ఎంత పెద్ద కాన్వర్జేషన్స్ ఉంటే అంత బెటర్, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. బాగానే మాట్లాడుకుంటున్నారండి. ముందు అమ్మాయికి వాడంటే ఇష్టం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో చెప్పండి చాలు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో టైం స్పెండ్ చేయడం ఇష్టమా? తెలియదు. పోనీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద నమ్మకం ఉందా? తెలియదు. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఇది మాత్రం బాగా తెలుసు. ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని రా, అప్పుడు చూద్దాం. ఏరా, ఇండియానా బ్యాటింగ్ ఆడుతుంది, అయితే ఒక 5,000 వేసేయి. డబ్బుల గురించి నువ్వు బాధపడమాకరా, ఫ్రీగా వచ్చిన డబ్బులేలే. ఎలా వచ్చినాయి అంటావా? ఇక్కడ మనకి ఇద్దరు పిచ్చి ప్రేమ పావురాలు దొరికారు, మన మీద డబ్బుల వర్షం డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. రోజుకి 2,000 నుంచి 3,000 దాకా వస్తున్నాయి. మిగతా విషయాలు రేపు మన సిట్టింగ్ వేసినా చూతాలే. ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్లు ఇండియా మీద వేసేయి, సరేనా? పిచ్చి ప్రేమ పావురాలా సార్? అది ఫ్లోలో నోడుదోల కొద్దీ. అయినా నేను నీకు ఇచ్చిన 1,000 రూపాయలే కదా. అది అది చెప్పు. అంటే మీరు ఒకటే ఇస్తే 1,000, అదే మేడం కూడా ఇంకొక 1,000 ఇస్తే 2,000 కదా సార్? ఏంటి? అవును సార్, రోజు మీలాగే మేడం కూడా కారాపమని డబ్బులు ఇచ్చేవాళ్ళు.
ఏంటన్నా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, శివ ఇంకా రాలేదు కదా? శివ సారు ఈ రోజు నుంచి రారంట మేడం, ఆయన బైక్ రిపేర్ అయిపోయిందంట, ఇవాళ నుంచి మీరు ఒక్కళ్ళే. శివ నువ్వేంటి ఇక్కడ? మీకు ఓకే అయితే బండి మీద వెళ్దాం.